గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆకస్మిక ధన నష్టం జరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆకస్మిక ధన నష్టం జరగకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా కూడా ఇంటి నిర్మాణంలో మనం అన్ని వైపులా కూడా సెట్ బ్యాక్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువగా ఉత్తరం తూర్పు ఖచ్చితంగా కూడా సెట్ బ్యాక్ తీసేసుకొని గల్లీలు తీసుకోవడం జరుగుతుంది. ఈ గల్లీలను వాడేటువంటి క్రమంలో చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటుంటారు. అయితే ఈ తప్పులు చేసేటువంటి క్రమంలో ఎక్కువగా కొంతమంది ఆ గల్లీ మొత్తం కూడా వేస్ట్ స్టోరేజ్ పెట్టేయటము, వేస్ట్ సామాన్లు యూజ్ చేయటము, వాష్ ఏరియా లాగా యూజ్ చేయటము చాలా చాలా రకాలుగా వాడుతూ ఉంటుంటారు. అయితే మరికొంతమంది ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపించిన విధంగా వాళ్ళకి చెట్ల మీద ఉన్నటువంటి ప్రేమతో, పూల మొక్కల మీద ఉన్నటువంటి ప్రేమతో, ఇతరేతర కారణాల వల్ల చెట్లు పెంచుకోవాలనేటువంటి అభిలాషతో ఈ విధంగా పూల పాదులు ఇలా తీసేసుకొని చెట్లు పెంచుకుంటుంటారు. చెట్లు పెంచుకోవడం మంచి పద్ధతే, మంచిది కూడా. అయితే అలా చేసేటువంటి క్రమంలో ఉత్తరం గోడకు ఆనుకొని ఈ విధంగా పూల పాదులు మనం తీసుకోకూడదు. ఏదైనా సరే ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ చెట్లు పెంచుకోవాలి అని అనుకుంటే ఫ్లోర్ లెవెల్ కంటే తక్కువలో గోడను, ఉత్తరం గోడను ఆనుకొని కావచ్చు, లేదంటే మధ్యలో కావచ్చు ఒక పాదిలాగా తీసేసుకొని అంతా కూడా ఫ్లోర్ లెవెల్ కంటే డౌన్గా పెట్టేసుకొని చెట్లు పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఈ కేస్ స్టడీలు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం గోడకి, ప్రహరీ గోడకి ఆనుకొని ఈ విధంగా ఫ్లోర్ లెవెల్ కంటే రైజ్ చేసేసి ఈ విధంగా పూల పాత తీసుకోవడం జరిగింది. తద్వారా ఆకస్మిక ధన నష్టాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం ఈ కేస్ స్టడీలో మనకి ప్రూవ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా వీళ్ళు చెప్పుల స్టాండ్ ఉత్తరం గోడ కానుకొని, ఇంటి ఉత్తరం గోడ కానుకొని చెప్పుల స్టాండ్ పెట్టడము, ఎక్కువగా వేస్ట్ అంతా కూడా ఈ గల్లీలో వాడటము, వాష్ ఏరియా లాగా వాడటము, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాయువ్యంలో కూడా బాత్రూమ్ మనకి అంతా కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి, ఉత్తర వాయువ్యం పెంపుగా అయ్యేటువంటి ఇదిగా ఇక్కడ ఒక బాత్రూమ్ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా అందరు చేస్తూ ఉంటుంటారు. అది తూర్పు కావచ్చు, ఉత్తరం కావచ్చు, ఎక్కువగా చేసేటువంటి పని. వీటి వల్ల ధన నష్టం అనేది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత రెంట్కి వెళ్ళినటువంటి పర్సన్కి అంతా బాగుంది, జాబ్ కూడా వెళ్ళిన గుడ్ పర్వాలేదు, అతను చేసేటువంటి జాబ్లో మంచి ఉన్నతి, కొద్దిగా శాలరీ పెరగడం, అన్ని రకాలుగా కూడా బాగా ఉంది. అయితే సడన్గా వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చేసేసాడు. అయితే సడన్గా అబ్బాయి ఏం చేశాడంటే కాలేజీలో చేర్పించిన తర్వాత ఆ కాలేజీ సెలవులు ఇవ్వడం జరిగింది. సిక్ లీవ్స్ అని ఇట్లా ఉంటుంటాయి కదా, హోమ్ సిక్ లీవ్స్ అని ఇలాగా ఉంటుంటాయి కదా, వాటి కోసం ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను కాలేజీకి వెళ్ళను అని చెప్పేసి అబ్బాయి ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఈ కనిపిస్తున్నటువంటి ఈ పూలపాదే అనమాట, ఇదంతా కూడా హెవీ స్ట్రక్చర్ లాగా తీసేసుకున్నారు. అదేవిధంగా ఇంటి నిర్మాణంలో వాళ్ళకి యూసేజ్కి సంబంధించి రెంటల్ హౌస్లో నైరుతిలో కూడా బాత్రూమ్ ఉండడం కూడా జరిగింది. ఇవి రెండు కూడా నైరుతిలో బాత్రూమ్ కెరీర్కి సంబంధించి, అదేవిధంగా ఈ ఉత్తరంలో ఇచ్చుకున్నటువంటి ఈ పూలపాదికి సంబంధించి, ధనానికి సంబంధించి రెండు రకాలుగా కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం యూసేజ్ విషయంలో వాడుకునేటువంటి క్రమంలో, గల్లీలను యూజ్ చేసుకునేటువంటి విషయంలో మాత్రం ఇటువంటి పనులు చేయకండి. అదేవిధంగా ఇంకొక కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు ఒక ఫోటో అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటి సార్ మీరు హౌస్ ఇమేజ్ కాకుండా ఇంకేదో చూపిస్తున్నారు అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఇరిగిపోయిన కాలు, ఇక్కడ వచ్చేసి ఇది ఇరిగిపోయిన చెయ్యి. మనం రెంట్ హౌస్కి వెళ్తాము అని చెప్పినటువంటి క్లయింట్కి ఆ హౌస్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసి నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఆ హౌస్ మొత్తం కూడా ఉత్తరం రైజ్ ఉండి దక్షిణం అంతా డౌన్ ఉండి ఉన్నటువంటి హౌస్. ఆ హౌస్లోకి వెళ్ళి 6 మంత్స్ పైన అవుతుంది, ధనం బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు కాల్ కూడా చేశాడు అతను, సార్ అంతా బాగుంది సార్, మరి మీరేంటి ఇలా చెప్పారు నాకు అని అతను చెప్పడం కూడా జరిగింది. కానీ సడన్గా 4 రోజుల క్రితం నాకు ఫోన్ చేసి కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది, సార్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది, ఇలాగా రీసెంట్గా
నేను పై ఫ్లోర్లోంచి ఫస్ట్ ఫ్లోర్లోంచి కూడా కింద పడ్డాను. కింద పడి అంతా కూడా ఇబ్బందులు అయిపోయాయి. ఇతను వచ్చేసి హ్యాండ్ వర్క్ చేస్తుంటాడు, గ్లాస్కి సంబంధించినటువంటి వర్క్ చేసేటువంటి వ్యక్తి. మనకి ఎలివేషన్స్కి సంబంధించి వాటికి సంబంధించి వర్క్ చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడి చెయ్యి కాలు రెండు విరగడం జరిగింది. కాబట్టి ఆకస్మిక ధన నష్టం ఉత్తరంలో దోషాలు ఉన్నప్పుడు ఎక్కువగా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి స్టార్టింగ్లో బాగానే ఉంటూ ఉంటుంది, కొంతమందికి మాత్రం సడన్గా ఇబ్బందులు అవుతూ ఉంటుంటాయి. ఈ కేస్ స్టడీకి సంబంధించి మాత్రం వీళ్ళ అబ్బాయి కాలేజీ వదిలేసి ఇంటికి రావడం వల్ల 2 లక్షల లాసు. ఎప్పుడైనా సరే మీకు తెలిసినటువంటి విషయమే, విద్యా సంస్థలకు సంబంధించి మనం ఏదైనా సరే డబ్బులు కడితే అవి వెనక్కి రావు. సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే ఉత్తరం గల్లీలను కావచ్చు, తూర్పు గల్లీలను కావచ్చు, వాటిని వాడుకునేటువంటి విధానంలో జాగ్రత్తలు పాటించండి. హెవీ వెయిట్స్ ఉంచకండి. అందులో మరీ ముఖ్యంగా ఉత్తరము, ఉత్తర ఈశాన్యము, ఈశాన్యము, తూర్పు, తూర్పు ఈశాన్యం ఇటువంటి భాగాల్లో ఎప్పుడు కూడా ఫిజికల్ స్ట్రక్చర్స్ ఏవి కూడా డెవలప్ చేయకండి. తద్వారా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసేటువంటి క్రమం ఉంటుంది. ఈ కేస్ స్టడీలో ఇతనికి సంబంధించినటువంటి హౌస్కి సంబంధించిన కేస్ స్టడీకి సంబంధించి ఉత్తరం అంతా కూడా ఒక స్టెప్ లాగా హైట్ రావడం జరిగింది. నెక్స్ట్ టైం నేను మళ్ళీ వీళ్ళ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ అన్నీ తీసుకొని నేను మీకు ఆ కేస్ స్టడీకి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. వీళ్ళ ఇంటికి సంబంధించి ఉత్తరంలో రైజ్ ఉండటమే కాకుండా ఉత్తరంలోనే కిచెన్ కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఆ కేస్ స్టడీకి సంబంధించి ఒక కంప్లీట్ వీడియో కూడా చేసి నేను మీకు ప్రొడ్యూస్ చేస్తాను. మనం ఎటువంటి రిజల్ట్స్ చెప్పామో, అక్కడ ఎటువంటి విషయాలు జరిగాయి అనేటువంటి ఒక కంప్లీట్ వీడియో గురించి నేను తర్వాత పోస్ట్ చేస్తాను వీడియో చేసి. కాబట్టి ఓవరాల్గా మన వీక్షకులు ఎవరు కూడా గల్లీలను వాడుకునేటటువంటి క్రమంలో తూర్పు, ఉత్తరం కావచ్చు, దక్షిణం కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి. వాటిని ఎలా వాడుకోవాలి, ఉన్నటువంటి గల్లీలో ఎంతవరకు వెయిట్స్ వాడుకోవాలి, తర్వాత ఎంతవరకు వాష్ ఏరియా వాడుకోవాలి, చెప్పులు ఎక్కడ పెట్టుకోవాలి, హెవీ స్టోరేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, తర్వాత ఇటువంటి అన్నీ కూడా మీకు ఏవేవైతే జనరల్గా మనం యూసేజ్ చేస్తూ ఉంటుంటామో వాటన్నిటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటించండి. తద్వారా మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకస్మిక ధన నష్టాలు జరగడానికి అవకాశమే ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.